విజయానికి 5 మెట్లయితే ఓటమికి సవాలక్ష కారణాలు. 2 ఎన్నికల్లో రెపరెపలాడిన గులాబీ జెండాను 3వ ఎన్నికల్లో ప్రజలు మూలకు కూర్చోబెట్టేందుకు కారణాలేంటి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కామన్ కార్యకర్త నుంచి అగ్రనేతల వరకు వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తుంటే గులాబీ బాసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందట. బీఆర్ఎస్ భవన్ గోడల మధ్య జరుగుతుందేంటి? నేతలు కార్యకర్తల గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన ఏంటి? బానే ఉన్నారు, క్యాడరే దెబ్బేసి, క్యాడర్ గట్టిగానే ఉంది, అంతా లీడరే చేశాడు. అధిష్టానమే మాపై దుష్ప్రచారం చేస్తుంది. అసలు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్లే ఇదంతా. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై గులాబీ నేతలది ఒక్కొక్కరిది ఒక్కో మాట. ఓటమిపై సమీక్ష చేసుకుంటూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏర్పాటు చేసుకున్న పార్లమెంటు సమీక్ష సమావేశాల్లో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నట్టుంది. నేతలు చేసే వ్యాఖ్యలతో ఇప్పుడు గులాబీ అధిష్టానానికి షాకుల మీద షాకులు తగులుతున్నట్టు తెలుస్తోంది. సమీక్ష సమావేశంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానుతు హరిప్రియ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇల్లందు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, తనపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారని, అసలు తన ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరిప్రియ నాయక్. మరో గులాబీ నేత పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అయితే పార్టీ కార్యకర్తలకు ఏకంగా బ్రాయిలర్ కోళ్లతో పోల్చారు. 10 పాటు కార్యకర్తలను బ్రాయిలర్ కోళ్లలాగా పెంచితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు అస్సలు పట్టించుకోలేదని నిర్మోహమాటంగానే చెప్పేశారాయన. అంతేకాదు, హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు కాబట్టి అక్కడి ప్రజలు గెలిపించారని, గ్రామాల్లో ఏం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ కు పట్టం కట్టారంటూ తేల్చి చెప్పారు రేగా. వీటన్నిటికంటే ముఖ్యంగా పార్టీ పేరులో మార్పుపై తెలంగాణ భవన్లో వాడివేడి వాదనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడమే కొంపముంచుందన్న భావనలో ఉన్నారు అనేక మంది నేతలు. బీఆర్ఎస్ పేరు మార్పుతో తెలంగాణతో పేగుబంధం తెగిందని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. పార్టీ బలంగానే ఉందని, కానీ చిన్న చిన్న పొరపాట్లే తమను ఓడించాయని కడియం శ్రీహరి చెప్పినట్టు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో ఉన్నవారిని అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదన్న అంశాలు తమ దృష్టికి వచ్చాయన్నారు కడియం. అన్నిటిపైన సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్లాలని కార్యకర్తలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ఓటమి గురించి అయితే, రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే నేతల మధ్య సిగపట్లు మొదలైనట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ పార్లమెంటు సీటు విషయంలోనూ సిట్టింగ్ ఎంపీ కవిత తన గలం వినిపించారు. కొందరు ఎంపీ సీటు కోసం తాపత్రయ పడుతున్నారన్న కవిత అలాంటి వారికి టికెట్ ఇవ్వడం వల్ల మళ్లీ ఓటమి తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మచ్చలేని నాయకురాలుగా ఉన్న తనకే టికెట్ కేటాయించాలని మాజీ మంత్రి కేటీఆర్ కు వార్నింగ్ లాంటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జరిగిన చేవెళ్ల రివ్యూలో పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తిట్టుకున్నారు. ఇదంతా కూడా కేటీఆర్ ముందే జరిగింది. కేటీఆర్ తో సుదీర్ఘ చర్చల అనంతరం రంజిత్ రెడ్డి కంటతడితో బయటకు వచ్చారు. సైలెంట్ గా బయటకు వెళ్లిపోయారు. ఇక ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దీన్ కూడా కేటీఆర్ సమక్షంలో బూతులు తిట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కేసీఆర్, కేటీఆర్, మంత్రులు అసలు క్యాడర్ ను పట్టించుకోలేదంటున్నారు నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను భుజాలపైకి ఎత్తుకున్నారని, పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరిగిందన్నారు. క్యాడర్ నుంచి వస్తున్న కౌంటర్లతో గులాబీ అధిష్టానం ఉక్కిరి బిక్కిరవుతోంది. మొత్తానికి అందరిని ఏకం చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సమీక్షా వేశాలు ఇప్పుడు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. గులాబీ నేతల్లో గూడు కట్టుకుపోయిన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు వేదికగా మారాయి.